Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Idem karma rashtraniki TDP slogan boomerang. TDP slogan ni YCP hijack chesindi. Idem karma antu ippatavarku TDP andukunna ninadanni YCP naikulu tirigi aa party paina sandhistunnaru. Idem karma rashtraniki antunnaru. TDP kante YCP netala ippudu ekkuvaga Idem karma anestunnaru. Taajaga mantri Ambati Rambabu kuda Idem karma antu tweet chesaru. Ninna Kandukuroda 8 mandi mruthi, nedu Guntururulo ippatiki 3 mruthi. Idem karma rashtraniki antu tweet chesaru mantri Ambati Rambabu. Guntur sabalo jarigin tokkislaata karanamga mugguru mruthi chendadampai ayana aavedana vyaktam chesaru. Ee durghatanaku karanam Chandrababu anantu mandipaddaru. YCP social media handles anni Chandrababuno target chesayi. బాధుడే బాధుడు సరిపోవట్లేదని టీడీపీ మొదలుపెట్టిన కొత్త కార్యక్రమం ఇదేం కర్మ రాష్ట్రానికి. పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఇచ్చిన సలహాతో చంద్రబాబు ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇదేమి కర్మ అంటూ రాష్ట్ర పర్యటన మొదలుపెట్టారు. అయితే ఈ యాత్ర కందుకూరులో 8 మంది మృతికి పరోక్షంగా కారణంగా నిలిచింది. బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు. బాధితులకు టీడీపీ నష్టపరిహారం ప్రకటించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిహారం అందించడం తెలిసిందే. ఎవరంత పరిహారం ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ ఆ దుర్ఘటన తర్వాత టీడీపీ వైసీపీ మధ్య మాటలు ఓ రేంజ్లో పేలాయి. ఇరుకు సందుల్లో జనాలను పోగు చేసి డ్రోన్ షాట్ల కోసం వారందరినీ ఒకే దగ్గరకు తెచ్చి పరోక్షంగా చంద్రబాబు తన ప్రచార యువతో వారిని చంపేశారని వైసీపీ విమర్శించింది. వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్షగట్టి పోలీసు బందోబస్తు లేకుండా చేయడంతోనే దుర్ఘటన జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఆ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు గుంటూరులో జరిగిన దుర్ఘటనలో 3 మృతికి కారణం కావడం మాత్రం మరింత విషాదం. ఇక్కడ కూడా చంద్రబాబు సభే సమస్యకు అసలు కారణం. చంద్రబాబు వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగిందని టీడీపీ అనుకూల మీడియా కవర్ చేసుకోవాలని చూసినా చంద్రబాబు ఉన్నా లేకున్నా సభలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత, జనం భారీగా వస్తారనుకున్నప్పుడు కాస్త పద్ధతిగా కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత టీడీపీ నేతలపై ఉంది. కానీ అక్కడ జనాన్ని అదుపు చేయలేకపోయారు టీడీపీ నేతలు. ఫలితంగా 3 ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైసీపీ మళ్లీ చంద్రబాబును టార్గెట్ చేసింది. ఇదేమి కర్మ అంటూ చంద్రబాబుపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు యాత్రలతో రాష్ట్రానికి కర్మ పట్టిందని అంటున్నారు. మరోవైపు దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసలోడు నీకెందుకు రాజకీయాలంటూ నిలదీశారు. ఇదే అమెరికాలో అయితే చంద్రబాబుకు 15 ఏళ్లు శిక్ష పడేదని చెప్పుకొచ్చారు. గుంటూరులో తొక్కిసలాట తలిగితే తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమయ్యారంటూ ప్రశ్నించారు. ఇన్ని ప్రాణాలు పోతున్నా స్పందించరా అంటూ నిలదీశారు.